aplocaltv news కు స్వాగతం. నేను మియామణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నూతన విద్యా విధానంలో భాగంగా ఎంపీపీ పాఠశాలలో ఉన్న విద్యార్థులను హిరమండల్ పాఠశాలకు తరలించవద్దని విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన. శ్రీకాకుళం జిల్లా పలాసలో రెచ్చిపోతున్న భూబకాసురులు, అధికారులు సైతం నివ్వెరపోతున్న వైనం. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్ కేంద్రాన్ని ముట్టడించిన పరిహారం అందని తిత్లీ బాధిత రైతులు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో హిరమండల్ మండలంలోని సుబలయ్ ఆర్ఎన్ఆర్ కాలనీ వద్ద నూతన విద్యా విధానంలో భాగంగా ఎంపీపీ పాఠశాలలో ఉన్న విద్యార్థులను హిరమండల్ పాఠశాలకు తరలించవద్దు అని విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి మరియు జెడ్పీటీసీ పొగిరి బుచ్చుబాబు పాల్గొని తమ మద్దతు తెలిపారు. పాఠశాల విలీనం వెంటనే ఉపసంహరించుకోవాలని, ఈ పాఠశాల ఇక్కడే కొనసాగించాలి అని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రెండు పాఠశాలలకు చెందిన విద్యా కమిటీ చైర్మన్తో పాటు విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య చాలా హేయమైన చర్య. ఈరోజు చిన్నపిల్లల్ని 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న పిల్లల్ని సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రాఫిక్, మీరే చూస్తున్నారు, ఇటు బస్సులు కానీ ఆటోలు కానీ వెహికల్స్ కానీ ఎంత ట్రాఫిక్ లో కూడా 2.5 కిలోమీటర్ల దూరం పిల్లల్ని ఇటుంచి అటుంచి 5 కిలోమీటర్ల దూరం నడిపించడానికి చాలా బాధాకరం. అది తల్లిదండ్రులు తీసుకెళ్లి రేపు వాళ్ళని చేపట్టాలి తప్ప మరి వీళ్ళు మటుకు వాళ్ళు వెళ్ళి ఇక్కడ నాడు నేడు స్కూల్లో పనిలో పెట్టుకొని కొన్ని లక్షల రూపాయలేమో ఇక్కడ ఈ 2 స్కూళ్ళు కూడా ఖర్చు పెట్టి బాగు చేశారు. స్కూళ్ళు బాగు చేస్తే ఏమనుకుంటారు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు, పిల్లలు మా పిల్లలు దగ్గరలో ఉండి మంచి స్కూళ్ళు పెట్టారని చెప్పి ప్రజలను కొన్ని పరిస్థితుల నుంచి ఈవేళ ఇక్కడి నుంచి తీసుకెళ్లి సుమారు 3 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఈ పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో కాలువలు కూడా దేటెళ్ళవలసిన పరిస్థితి ఉంది. రేపు ఎక్కడో ఏదైనా జరగకుండా జరిగితే దానికి బాధ్యత ప్రభుత్వం వహిస్తుందని అడుగుతున్నాను నేను. శ్రీకాకుళం జిల్లా పలాసలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. కొండలు, డీపట్ట ప్రభుత్వ భూములు, కొండవాగులను అక్రమంగా ఆక్రమించుకొని యథేచ్ఛగా విక్రయించి కోట్లు పిండుకుంటున్నారు. కొండను మింగే పనిలో పడ్డ బినామీలపై ఏపీ లోకల్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. పలాస సమీపంలో సెంటు 3 లక్షల పైమాటే. జంట పట్టణాలలో అతి విలువైన ప్రదేశం అది. ప్రస్తుతం మంత్రి ఇంటికి సమీపంలో ఉన్న ప్రభుత్వ కొండ ప్రాంతం అది. సర్వే నంబర్ 292లో ఉన్న ఈ భూమి 14.50 ఎకరాలుగా రెవెన్యూ అధికారులు గుర్తించినా ఇది ప్రభుత్వ భూమి అంటున్నా అక్రమార్కులు వదలడం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లో భూ అక్రమ దందా సాగడం చూసి జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఏ పని, మాకేంటి కావాలా?
కుదరదు. తాడిపోయండి తాడిపోయండి. అదే ఫోన్ చేసాం వాళ్ళకి కూడా రమ్మని చెప్పాం. వచ్చేస్తుంది మాకేం సార్ ఇప్పటికి కూలికి వచ్చిన మాకేం ఇవ్వండి. ఆడు ప్లేస్ కాబట్టి డాక్యుమెంట్ అన్ని ఉన్నాయండి. డాక్యుమెంట్ ఎందుకు ఉండొచ్చు కానీ ఇవన్నీ తవ్వేమని చెప్పారా? డాక్యుమెంట్ డాక్యుమెంట్ దేనికి? భూమి రమ్మనండి. గంట అయింది ఇలాగే అంటున్నారు. లేదు నేను ఇంకా వచ్చాను కదా. గవర్నమెంట్ సైట్ కదా అదే. ఎవరు ఎవరు రిజిస్ట్రేషన్ తీసుకురండి మీరు. అది తీసుకురండి మీరు. మీకు ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో తీసుకురండి. తీసుకురండి మీరు బాబు చెప్పండి. తీసుకురండి. మాకేట్ సార్ పనికి వచ్చిన మాకేంటి కావాలా? కుదరదు. తాడిపోయండి తాడిపోయండి. అదే ఫోన్ చేసాం వాళ్ళకి కూడా రమ్మని చెప్పాం. వచ్చేస్తుంది మాకేం సార్ ఇప్పటికి ఆడు ప్లేస్ కాబట్టి డాక్యుమెంట్ అన్ని ఉన్నాయండి. డాక్యుమెంట్ ఎందుకు ఉండొచ్చు కానీ ఇవన్నీ తవ్వేమని చెప్పారా? డాక్యుమెంట్ డాక్యుమెంట్ దేనికి? భూమి కోసం. భూమి రమ్మనండి. గంట అయింది ఇలాగే అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్ కేంద్రాన్ని పరిహారం అందని తిత్తలి బాధిత రైతులు ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలు ఇచ్చిన జాబితాలకే తిత్తలి అదనపు పరిహారం అందించారని, తాము నాలుగేళ్లుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ పైసా కూడా తమ ఖాతాలో జమ చేయలేదని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల నుంచి తిత్తలి పరిహారానికి ఎదురు చూపులు చూస్తున్న వేలాది మంది నిజమైన బాధితులకు అధికారుల నుంచి మరోసారి పరిహాసం ఎదురైందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తిత్తలి పరిహారం అందకపోవడంతో ఇచ్చాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లోని రైతులు నిరసన గళం వెళ్లగక్కారు. అయితే పరిహారం అందని బాధితులు అందరూ దరఖాస్తు చేస్తే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని ఆర్డీఓ సీతారామమూర్తి స్పష్టం చేయడంతో బాధిత రైతులు దరఖాస్తు చేసుకున్నారు. మరికొంతమంది బాధిత రైతులు తమకు తిత్తలి పరిహారం లభించే పరిస్థితి లేదని దరఖాస్తు చేయకుండానే ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టారు. మనసు మండల మేము ఫస్ట్ ఏడాది పడిన సార్ తిత్తలి తుఫాను. ఈసారి పడలేదు సార్ తిత్తలి తుఫాను. అందుకే అలాగా అప్లికేషన్ ఇద్దామని వచ్చింది. ఇప్పుడు అక్కడ అడిగితే మొదలు పడినటువంటి వాళ్ళకి ఎవరికైతే చనిపోయినటువంటి వాళ్ళు లేకపోతే నెంబర్ తప్పినటువంటి అక్కడికి లొకేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. పడినప్పుడు రెండు గుండెలు అందించాము చెప్పట్లేదు. గతంలో వచ్చి ఇప్పుడు ఎందుకు రావట్లేదు కూడా చెప్పట్లేదు. ఒకవేళ మేము గ్రీవెన్స్ ఇచ్చినా కూడా డబ్బు రాదని మేము చేయమని చెప్పినారు. అది ఎందుకు ఈ గ్రీవెన్స్ ఇచ్చినా కూడా అర్థమయ్యే పరిస్థితి. ప్రజలందరూ కూడా అర్థం చేయడానికి తప్ప ఇంతమంది అన్ని మండలాలు ప్రజలు వస్తున్నారు. వాళ్ళు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి పలానా కూడా రావాలంటే వాళ్ళు వచ్చి ఇచ్చిండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అందరూ కూడా తండ్రులుగా వచ్చి మొత్తం ఎంఆర్ ఆఫీస్ ఆర్డీ ఆఫీసర్ ఫుల్గా తిరగడుతున్నారు. ఈ కారణం రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరు పడ్డే తప్ప ఇంకోటి కాదు. ఈ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని అవి ఇప్పుడు ఉండేటటువంటి లిస్టులో ఎందుకు పడలేదు, ఏంటనేది కారణం అనేది తెలుసుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నారు. సార్ అదే అంటే లాస్ట్ టైం కూడా పడలేదు, ఇప్పుడు కూడా మొదటిసారి కూడా పడలేదు, రెండోసారి కూడా పడలేదు. తెలుసుకోవడానికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏమని చెప్తున్నారు సార్? చెప్తామండి. ఇదే చెప్తున్నారు. శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా హిరమండలం తంప గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అమ్మన్న చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తంకి రమేష్ ఆధ్వర్యంలో జేమ్స్ హాస్పిటల్ సారథ్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం జేమ్స్ వైద్య అధికారులు రూపశ్రీ గిరిధర్ 38 మందికి కంటి తనిఖీలు చేపట్టి వారిలో 16 మందికి శస్త్రచికిత్స అవసరమని తెలియజేసి జేమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తంకి రమేష్, స్థానిక సర్పంచ్ గణపతిరావు, తిరుపతిరావు, చిన్నబాబు, సంపత్రావు, ఆశా వర్కర్ జ్యోతి, ఆసుపత్రి సిబ్బంది దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నూతన విద్యా విధానంలో భాగంగా ఎంపీపీ పాఠశాలలో ఉన్న విద్యార్థులను హిరమండల్ పాఠశాలకు తరలించవద్దని విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన. శ్రీకాకుళం జిల్లా పలాసలో రెచ్చిపోతున్న భూబకాసురులు, అధికారులు సైతం నివ్వెరపోతున్న వైనం. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్ కేంద్రాన్ని ముట్టడించిన పరిహారం అందని తిత్లీ బాధిత రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.